హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 8 to 10 ఇయర్స్ అమ్మాయికి పంజాబీ డ్రెస్ కుర్తీని ఎలా కట్ చేసుకొని స్టిచింగ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం నేను లైనింగ్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నాను, అలాగే డిజైనర్ క్లాత్ కూడా 1 మీటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. డిజైనర్ క్లాత్ యొక్క టోటల్ లెంగ్త్ వచ్చేసి 41 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు 1 మీటర్ అంటే 41 ఇంచెస్ కాకుండా 34, 36, 38 అట్లా విడ్త్ ఉన్నదైతే మీటర్ పావు క్లాత్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ముందుగా లైనింగ్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఒకసారి మొత్తం ఓపెన్ చేసి క్లాత్ని ఒక ఫోల్డ్ వచ్చేలాగా ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసుకుని దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసినప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి, ఓపెన్స్ అనేవి బయట వైపుగా ఉండేలాగా వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ యొక్క లెంగ్త్ వచ్చేసి ఎంత ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇది 32 ఇంచెస్ ఉంది. కుర్తీ టోటల్ లెంగ్త్ వచ్చేసి 32 ఇంచెస్ ఫ్రెండ్స్. డిజైనర్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ ఒక 2 ఇంచెస్ తక్కువగా ఉండాలి, కాబట్టి నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ యొక్క లెంగ్త్ 30 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి వెళ్ళి 30 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఓపెన్స్ ఉన్న వైపు కూడా 30 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ అండ్ ఆర్మ్రౌన్ మార్కింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికోసం పైవైపున షోల్డర్ 5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి ఆర్మ్ డౌన్ 5.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజు 7.5 ఇంచెస్ ఫ్రెండ్స్. దానికి నేను 2 ఇంచెస్ కలుపుకొని 9.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని ఎల్ షేప్ వచ్చేలాగా లైన్స్ని కలుపుకోవాలి. ఇక్కడ నేను 7.5 ఇంచెస్ దగ్గర కూడా మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్ షేప్ వచ్చిన దగ్గర టేప్ని ఉంచి 1 ఇంచ్తో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ని రౌండ్ షేప్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెస్ట్ పార్ట్ లెంగ్త్ మరియు హిప్ యొక్క లెంగ్త్ని మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం షోల్డర్స్ దగ్గర నుంచి వెళ్ళి కిందికి డౌన్కి టేప్ నుంచి 12 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. 18 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని వెస్ట్ దగ్గర 12 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసాం కదా ఫ్రెండ్స్, అక్కడ 8.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ కంటే 1 ఇంచ్ తగ్గించుకొని 8.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ పెంచుకొని ఇక్కడ 10 ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని కర్వ్ షేప్ వచ్చేలాగా లైన్ని డ్రా చేసుకోవాలి. బాటమ్ యొక్క లెంగ్త్ 10 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్. 10 ఇంచెస్ స్ట్రైట్గానే లైన్స్ని కలుపుకోవాలి. నెక్ యొక్క విడ్త్ 2 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. నెక్ లెంగ్త్ 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ షేప్ వచ్చేలాగా లైన్స్ని కలుపుకోవాలి. ఇక్కడ నేను బాక్స్ షేపే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్ యొక్క డిజైన్ రౌండ్ షేప్ అయితే తీయడం లేదు. ఫ్రంట్ పార్ట్ మరియు బ్యాక్ పార్ట్ రెండింటికి కూడా 5 ఇంచెస్ ఉండేలాగానే తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ కుర్తీని కట్ చేసుకోవాలి. ముందుగా నెక్ యొక్క విడ్త్ దగ్గర కట్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఆర్మ్ రౌండ్ వైపుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి రౌండ్ రౌండ్ దగ్గర లోత్ ఏమీ తీయడం లేదు ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను. హిప్ దగ్గరికి వచ్చాక చిన్న ఖర్చు మార్క్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు డిజైనర్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం నేను డిజైనర్ క్లాత్ని తీసుకుంటున్నాను. ఈ క్లాత్ని కూడా ఒకసారి మొత్తం ఓపెన్ చేసి ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ని వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ వేసుకొని ఈ క్లాత్ టోటల్ లెంగ్త్ వచ్చేసి 41 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్. మనకి 32 ఇంచెస్ కుర్తీ యొక్క లెంగ్త్ 32 ఇంచెస్, కాబట్టి 32 ఇంచెస్ క్లాత్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. కింది వైపున డిజైన్ ఉంది కదా ఫ్రెండ్స్, కాబట్టి అక్కడి నుంచి నేను టేప్ నుంచి కొలుస్తున్నాను. కింది వైపు నుంచి వెళ్ళి డిజైన్ దగ్గర నుంచి టేప్ని ఉంచి 32 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి ఒక మార్క్ చేసుకోవాలి, అలాగే ఓపెన్స్ ఉన్న వైపు కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్లనే మనకి కుర్తీ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకొని
చాక్ పీస్తో లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ని డ్రా చేసుకున్న మీదుగానే లైనింగ్ క్లత్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్, అది షోల్డర్ పార్ట్ వచ్చే దగ్గర కరెక్ట్గా వేసుకోవాలి. ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి వెళ్ళి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోల్డింగ్ కూడా డిజైన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ కూడా మన వైపుగానే ఉంది, అలాగే లైనింగ్ క్లాత్ వేసినప్పుడు కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండేలాగా వేసుకొని లైనింగ్ క్లాత్ని ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా లైనింగ్ క్లాత్ని ఉంచేసి డిజైనర్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ని కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు క్లాత్ మొత్తాన్ని ఒకసారి ఓపెన్ చేసి దీన్ని కూడా 4 లేయర్స్ వచ్చేలాగా వేసుకోవాలి. ముందుగా ఒక ఫోల్డ్ వేసాను ఫ్రెండ్స్. హ్యాండ్ యొక్క విడ్త్ 8 ఇంచెస్ ఉండేలాగా చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే 8.5 అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను పన్నా ఉన్న వైపు నుంచి వెళ్ళి హ్యాండ్ యొక్క లెంగ్త్ మార్క్ చేస్తున్నాను. 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. రెండు వైపులకు కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ ఉన్న వైపు మరియు ఓపెన్స్ వైపుగా హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఓపెన్ 6.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే 7 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేశాను ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ని హ్యాండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని హ్యాండ్ కటింగ్ని చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర లోతు అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవైపు ముందుగా హ్యాండ్ యొక్క లెంగ్త్ దగ్గర చిన్నగా కచ్చులాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని హ్యాండ్స్ మొత్తాన్ని కూడా ఓపెన్ చేసి ఒకవైపు హ్యాండ్ యొక్క లోతుని డ్రా చేసుకొని హ్యాండ్ యొక్క లోతుని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్కి మనం కుర్తి యొక్క లోతును కూడా కట్ చేస్తాము హ్యాండ్స్ దగ్గర రౌండ్ దగ్గర, అలాగే హ్యాండ్స్కి కూడా లోతుని కట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది లోతు అని తెరడం కోసం ఇక్కడ చాక్ పీస్తో 2 మార్క్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. డిజైనర్ క్లాత్ మరియు లైనింగ్ క్లాత్ రెండింటిని కూడా ఒకదానిపైన ఒకటి వేసి కదలకుండా ఉండేలాగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే వేశాను ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకొని బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని వేసి షోల్డర్స్ని మిషన్ పైన మనం ఒక కుర్తి యొక్క పార్ట్ని వేసినప్పుడు డిజైనర్ క్లాత్ అనేది మనకు కనిపించేలాగా ఉండాలి. దానిపైన రెండో పార్ట్ని వేసినప్పుడు లైనింగ్ క్లాత్ మనకు కనిపించేలాగా ఉండి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులు కూడా షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా పట్టి అనేది హెమ్మింగ్ పట్టిని వేసుకోవాలి. దానికోసం ఇక్కడ రెండు కూడా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సేమ్ తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్కి నేను డిజైన్ వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక క్లాత్ని తీసుకున్నాను డిజైనర్ క్లాత్ని, 2 ఇంచెస్ విడ్త్ 2 ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా తీసుకొని క్లాత్ని చిన్న ఫ్లవర్ బూటీ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుని దీన్ని ఫ్రంట్ పార్ట్కి వచ్చేది వైపుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 4 ఫ్లవర్స్ని తీసుకున్నాను ఇలా రెడీ చేసినవి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ మరియు బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా నెక్ లెంగ్త్ అనేది సమానంగా తీసుకున్నాం కాబట్టి అలాగే నెక్ యొక్క షేప్ కూడా సమానం బాక్స్ షేప్ వచ్చేలాగా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ ఫ్లవర్స్ యొక్క ముగ్గుల్ని స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ దగ్గర ఈ ఫ్లవర్స్ని లైన్గా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, మై ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రంట్ వైపుగా ఇలా ఫ్లవర్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ చుట్టూ కూడా హెమ్మింగ్ పట్టిని వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికోసం నేనైతే 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా హెమ్మింగ్ పట్టిని తీసుకున్నాను. ఒకవైపు షోల్డర్స్ దగ్గర చిన్నగా పెట్టేసి క్లాత్ని చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఒకవైపు షోల్డర్స్ దగ్గర నుంచి వెళ్ళి స్టార్ట్ చేసి నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బాక్స్ షేప్ తీసుకున్నాం కాబట్టి కార్నర్స్ దగ్గర క్లాత్ని చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడైతే కార్నర్స్ వస్తాయో కార్నర్స్ దగ్గర మొత్తం కూడా క్లాత్ని చిన్నగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ మరియు ఫ్రంట్ పార్ట్ రెండింటికి కూడా నెక్ రౌండ్ పీస్లని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోకపోయినా కూడా విడివిడిగా అయినా జాయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఫ్రంట్ పార్ట్కి విడిగా నెక్ రౌండ్ పీస్ని జాయిన్ చేసుకోవచ్చు, అలాగే బ్యాక్ పార్ట్కి కూడా విడిగా నెక్ రౌండ్ పీస్ని జాయిన్ చేసుకొని షోల్డర్స్ని కూడా జాయిన్ చేసుకోవచ్చు. నేను అలా కాకుండా రెండింటిని జాయిన్ చేసిన తర్వాత
నెక్రాన్ పీస్ని జాయిన్ చేస్తున్నాను. ఇలా మొదటగా స్టార్ట్ చేసిన దాని మీదకి వచ్చాక ఈ నెక్రాన్ పీస్ని కట్ చేసుకోవాలి. కార్నర్స్ దగ్గర, మూలల దగ్గర ఎక్కడైతే స్టిచ్ చేస్తామో అక్కడ చిన్న కచ్చులాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకోవడం వల్లనే మనకి స్క్వేర్ షేప్ అనేది, బాక్స్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. కట్ చేసుకున్నట్లయితే మళ్ళీ రౌండ్ షేప్ లాగానే తిరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని కింది వైపుగా, అంటే నెక్రాన్ పీస్ని కింది వైపుగా అనుకుంటూ వంచుకుట్టు అనేది వేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా వంచుకుట్టుని వేసుకోవాలి. ఇక్కడ చిన్న ఫ్లవర్స్ని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి పైకి లేసినట్టుగా కూడా అవుతాయి. మీకు పైకైనా సెట్ చేసుకోవచ్చు, లేదా ఫ్లవర్స్ అనేవి కింది వైపుకి వచ్చేలాగైనా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. దీనికి హెమ్మింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు హెమ్మింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్ రౌండ్ చుట్టూ కూడా వంచుకుట్టు వేసిన దాని పక్కన హెమ్మింగ్ వద్దు అనుకునే వాళ్ళు మళ్ళీ ఇంకొక స్టిచ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని కిందికి వదిలిపెట్టేసి నెక్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని వదిలిపెట్టి మళ్ళీ నెక్ రౌండ్ చుట్టూ కూడా మళ్ళీ ఇంకొక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. మీకు ఇలా వద్దు హెమ్మింగ్ చేసుకుంటాం నెక్ రౌండ్ చుట్టూ కూడా అనుకునే వాళ్ళు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. నేను చిన్న అమ్మాయి కాబట్టి దీనికి డైరెక్ట్గానే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇలా నెక్ రౌండ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి నెక్ రౌండ్ అనేది ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్, స్క్వేర్ షేప్ అనేది. ఇప్పుడు దీనికి రెండు వైపులకు కూడా హ్యాండ్స్ని జాయిన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. దానికంటే ముందు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది కట్ చేయలేదు ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ మనం లోతుని కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని తీసుకుంటున్నాను. హ్యాండ్స్ యొక్క ఓపెన్స్ ఉన్న వైపుగా క్లాత్ని చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను పన్న ఉన్న వైపుగానే తీసుకున్నాను ఫ్రెండ్స్. క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ మందం ఫోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ మందం ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ని కూడా ఇదా ఇలాగే ఓపెన్స్ ఉన్న వైపు క్లాత్ని చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండింటిని కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తాయి. మనం హ్యాండ్ లోత్ అనేది తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది ఫ్రంట్ దానికి వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోల్డ్ చేసుకొని చంక రౌండ్ దగ్గర కొంచెం లోతు అనేది కట్ చేసుకోవాలి. ఇది మీరు కటింగ్ చేసేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తున్నాను ఇక్కడ లోతుని. ఇలా కట్ చేసిన తర్వాత దీనికి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్కి కూడా మనం లోతు ఉన్న వైపుగా చాక్ పీస్తో ఇంటూ మార్క్ వేసాం కదా ఫ్రెండ్స్, ఆ ఇంటూ మార్క్ అనేది ఫ్రంట్ దానికి వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ లెంగ్త్ దగ్గర చిన్న కచ్చుని కట్ చేసాం కదా, దాన్ని షోల్డర్స్ పైన కరెక్ట్గా సెట్ చేసుకొని హ్యాండ్ రౌండ్ చుట్టూ కూడా సరిపోతాయా లేవా అని ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కరెక్ట్గా సరిపోతాయా లేవా అని చూసుకొని హ్యాండ్స్ని ఒక వైపు నుంచి వెళ్ళి ఆర్మ్ రౌండ్ వైపు నుంచి ఇంకొక వైపు ఆర్మ్ రౌండ్ వరకు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ రౌండ్కి డబల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఒక స్టిచ్ వచ్చేలాగానే చూపించాను, కానీ డబల్ స్టిచ్చెస్ వేసాను ఫ్రెండ్స్. వేరొక వైపు హ్యాండ్ని కూడా ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రెండు వైపులా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తాయి. ఇప్పుడు దీన్ని రివర్స్లోకి ఉండేలాగా వేసుకోవాలి, అంటే ముందుగా మనం షోల్డర్స్ని ఎలా అయితే జాయిన్ చేసామో అలా ఉండేలాగా రివర్స్లోకి వేసుకోవాలి. ఇప్పుడు డిజైనర్ క్లాత్ మనకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీన్ని రివర్స్లోకి వేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ అనేది మనకు కనిపించేలాగా రివర్స్లోకి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని సైడ్స్ని జాయింట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్ దగ్గర నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను కాబట్టి హ్యాండ్స్ దగ్గర 2 ఇంచెస్ క్లాత్ని వదిలిపెడుతున్నాను. 5.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేశాను. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి టేప్ నుంచి ఆర్మ్ రౌండ్ దగ్గర టేప్ నుంచి 2 ఇంచెస్తో ఒక మార్క్ చేశాను. అలాగే వేస్ట్ పార్ట్ దగ్గర కూడా 2 ఇంచెస్తో ఒక మార్క్ చేశాను. హిప్ లూజ్ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచ్తోనే మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 1 ఇంచ్ క్లాత్ మాత్రమే వదిలిపెడుతున్నాను, ఎందుకంటే మనకి కట్స్ వస్తాయి, అలాగే కొంచెం స్టమక్ ఉన్న వాళ్ళకి కూడా ఏర్పడకుండా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్, టైట్గా అవ్వకుండా. కాబట్టి ఇక్కడ 1 ఇంచ్తోనే మార్క్ చేస్తాను. ఇలా మార్కింగ్ చేసుకొని ముందుగా హ్యాండ్స్ దగ్గర నుంచి వెళ్ళి హిప్ లూజ్ దగ్గరికి కూడా మనం మార్కింగ్ చేసాం కదా ఫ్రెండ్స్, దాని మీద చాక్ పీస్తో లైన్ కానీ డ్రా చేసుకోవాలి. ముందుగానే ఇలా లైన్ని డ్రా చేసుకొని
స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా వస్తుంది. అలాగే కన్ఫ్యూజ్ అనేది లేకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం ఫ్రెండ్స్. హిప్ దగ్గరికి వచ్చాక చిన్నగా రఫ్ చేసినట్లుగా అనుకుని ఆ స్టిచ్చెస్ని మళ్ళీ పై వైపుగా అనుకోవాలి. పై వైపుకి వచ్చేటప్పటికి ఒక 1 ఇంచ్ వరకు మొదటగా వేసిన స్టిచ్చింగ్ పైనుంచి వచ్చి తర్వాత పక్క నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. దీనికి నేను 3 స్టిచ్చెస్ వచ్చేలాగా వేస్తున్నాను ఫ్రెండ్స్. 3 స్టిచ్చెస్ కూడా పక్క పక్కకి వచ్చి హిప్ దగ్గరికి వచ్చేసరికి 3 స్టిచ్చెస్ కూడా ఒకదానిపైన ఒకటి కలిసేలాగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలాగే వేరొక వైపు కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకొని ఇటువైపుగా కూడా మొత్తం స్టిచ్చెస్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత బాటమ్ కింది వైపుగా అంటే కుర్తి యొక్క బాటమ్ కింది వైపున క్లాత్ని చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ వేరేగా క్లాత్ అంటే పైన కుర్తి కంటే కింద వైపుగా వేరే క్లాత్ డిజైన్ ఉంది కాబట్టి నేను ముందుగానే స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాటమ్ని చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ క్లాత్ ఉన్నట్లయితే డైరెక్ట్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కట్స్ని స్టిచ్ చేసేటప్పుడే ఇలా రెండు వైపులా కూడా బాటమ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ యొక్క కట్స్ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం బాటమ్ దగ్గర నుంచి వెళ్ళి క్లాత్ని డబుల్ ఫోల్డ్ వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటూ కట్స్ వరకు కూడా అంటే మనం హిప్ దగ్గర ఎక్కడెక్కడికైతే స్టిచ్ చేసామో అక్కడి వరకు కూడా క్లాత్ని చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. హిప్ దగ్గరికి వచ్చాక ఒక 1/2 ఇంచ్ పైకి స్టిచ్చింగ్ అనేది రానిచ్చి వేరొక వైపు హిప్ వైపుకి అంటే వేరొక బ్యాక్ వైపుకి లేదా ఫ్రంట్ వైపుకి కొంచెం వరకు రానిచ్చి మళ్ళీ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అనేది కుర్తీ లోపల వైపుగా వస్తుంది ఫ్రెండ్స్. రెండు వైపులలో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ చివరికి కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి. స్టిచ్ అనేది ఇంకొక స్టిచ్ అనేది చివరికి ఉండేలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కట్స్ వరకు వచ్చాక ఎక్కడైతే హెడ్జ్ పార్ట్ ఉంటుందో అక్కడి నుంచి వెళ్ళి నీడిల్ని ఆపేసి మళ్ళీ రివర్స్లోకి తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రెండు వైపులా కూడా సైడ్స్ కట్స్ని ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవైపు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు వేరొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా క్లాత్ని చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మై ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా రావాలంటే ఆల్ అనే సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. నెక్ దగ్గర థ్రెడ్స్ని హ్యాంగింగ్స్ని స్టిచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ నెక్ దగ్గర స్టిచ్ హ్యాంగింగ్స్ని అయితే ఏమీ స్టిచ్ చేయలేదు, డైరెక్ట్గానే ఉంచాను. లూజ్గా ఉన్నాయి, నెక్స్ జారిపోతున్నాయి అనుకునే వాళ్ళైతే హ్యాంగింగ్స్ని స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం కుర్తి కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి కుర్తి అనేది ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కరెక్ట్ డిజైనర్ వైపుగా అనుకుంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కుర్తి మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. ఇది 8 to 10 ఇయర్స్ అమ్మాయికి కరెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. 8 ఇయర్స్ అమ్మాయికి కొంచెం పొడవు ఉన్నప్పటికీ 10 ఇయర్స్ అమ్మాయికి అయితే కరెక్ట్గా సెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మై ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.